ఈశాన్య భారతం షిల్లాంగో కాన్ఫరెన్స్ జరుగుతుంది 1 and 2 June. కానీ దాని గురించి ఎక్కడ మన మీడియా ప్రస్తావించట్లేదు. చాలా ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్, ఎందుకనంటే 27 యూరోపియన్ దేశాలు, భారత్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, ఈ ప్రతినిధులు అందరూ కలిసి, ప్రైవేటు పారిశ్రామికవేత్తలు అందరూ కలిసి షిల్లాంగ్లో ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఇది 21 May ఈయు లీడర్సు మోడీ మధ్య జరిగిన సమావేశానికి కాన్సిక్వెన్షియల్ సమావేశం ఇది. ఎందుకు ఇది చాలా మన నేను చెప్పాల్సి వస్తుందంటే, చాలా ఇది ఈశాన్య భారతానికి దాని దిశ మారేటువంటి సమావేశం. ఎందుకంటే ఈ యూరోపియన్ యూనియన్ దేశాలన్నీ కూడా మనకి ఈశాన్య భారతం, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్ కలిపి ఆర్థికంగా 3 అంశాలండి ప్రధానంగా, ఏంటంటే ఎనర్జీ, డిజిటల్, ట్రాన్స్పోర్ట్. ఈ 3 మీద పెట్టుబడులు పెట్టి వాటి డెవలప్మెంట్ మొత్తాన్ని ఇంటిగ్రేట్ చేయటం కోసం ఒక పథకాన్ని రచిస్తున్నారు. ఇది గేమ్ చేంజర్ కాబోతుంది. చాలామందికి మన తెలుగు మీడియాలో దీని గురించి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ. అందుకని దీన్ని బీబీఎన్ వర్సెస్ సార్క్, ఇప్పుడు పాకిస్తాన్ దీంతో సార్క్ పోయింది కాబట్టి ఇప్పుడు బీబీఐఎన్ అంటే భూటాన్, బంగ్లాదేశ్, ఇండియా, నేపాల్, వీటి యొక్క ఇనిషియేటివ్ చొరవ అనేది ఇప్పుడు బాగా జరుగుతున్నాయి. ఇటీవల పవర్ అగ్రిమెంట్స్ చాలా జరిగినాయి, మీ అందరికీ తెలుసు. ఏది నేపాల్ తోటి భారత్ ఒప్పందాలు చేసుకుంది, బంగ్లాదేశ్తో చేసుకుంది. అంటే ఒక విధంగా ఈశాన్య భారతము, తూర్పు భారతము, బంగ్లాదేశ్, భూటాను, నేపాలు ఒక మొత్తం కూడా ఆర్థికంగా అంగలేస్తూ అభివృద్ధి అయ్యేటువంటి పరిస్థితులు ఇప్పుడు వచ్చాయి. దీనికి ఏంటంటే వాళ్ళు 20 December 2021 యూరోపియన్ యూనియన్, ప్యారిస్ ఒప్పందం, అట్లానే ఐక్యరా సమితి సస్టైన్ డెవలప్మెంట్ గోల్స్కు అనుగుణంగా ఈ సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశం చాలా కీలకమైందని నా ఉద్దేశం. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు కనుక పెట్టే పెట్టుబడులు డెఫినెట్గా కూడా ఈశాన్య భారతాన్ని పంట పండిస్తుంది, దాంట్లో తిరిగే లేదు. కాబట్టి ఇది తెలుగు ప్రజలకు చెప్పడం కోసం ఒక షార్ట్ టేక్ చేశారు. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.